ఒక ర్యాలీని మన డోక్రా సంఘాల ద్వారా ఈ రోజు మనకి ఇచ్చారు. ఇది గ్రామాల్లో కూడా ఇదే పద్ధతిలో మన వాళ్ళు చేస్తున్నారు. మహిళా సంఘాల్లో మీరు ప్రతి సంఘంలో కూడా ఈ అజెండా కింద పెట్టాలి. ఏదైతే మనం అనుకున్నామో ఈ యొక్క వాక్యాలని అమలు పరచాలి. అమలాలు మీ ఇళ్లలో కానీ అన్ని దగ్గర మన ప్రాణాలను మనం కాపాడుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం మీరు ఏదైతే ఇప్పుడు స్లోగన్స్ చెప్పారో ఈ స్లోగన్స్ అన్నీ కూడా మీరు పాటిస్తే ప్రాణాలను మనం కాపాడగలుగుతాం. ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన చేతిలోనే మన ఆరోగ్యం కానీ మన ప్రాణాలు కానీ మన చేతుల్లోనే ఉంది. మన యొక్క అన్ని క్రమమైన పద్ధతిలో నడుచుకుంటూ చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ వాడటం, అలానే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. భౌతిక దూరాన్ని మెయింటైన్ చేస్తూ మాస్క్ అనేది ఖచ్చితంగా పెట్టేలాగా మీరు చూసుకోవాలని మేము ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని అందరికీ తెలియపెడుతున్నాం. కంట్రోల్ అయిపోయింది, కంట్రోల్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా మనకి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మళ్ళీ సెకండ్ వేవ్ అనేది. ఇప్పుడే కేసులు మొదలవుతున్నాయి మళ్ళీ. సో అందరూ అంతకుముందు ఎంత జాగ్రత్తగా అయితే ఉన్నారో ఇప్పుడు వచ్చే కరోనా మీద ఇంకా అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మాకు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దూరం పాటించడంతో పాటుగా వ్యాక్సిన్ కూడా తీసుకుంటే కరోనా నుంచి సేఫ్టీగా వస్తుంది మనకి. అందరూ జాగ్రత్తగా శుభ్రత పాటించడంతో పాటుగా వ్యాక్సిన్ కూడా తీసుకోండి, కరోనా నుంచి అరిగట్టచ్చు జాగ్రత్త. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.